బుందేల్ఖండ్లో ఒక ఠాకూర్ వంశస్థుడు ఉండేవాడు ఆయన అందరూ కూడా దివాన్ సాహెబ్ అని పిలిచేవారు ఆయనకు తిండికి సరిగ్గా గడవకపోయినా రాజసం మాత్రం చాలా ఉండేది ఉద్యోగం చేసేవాడు కాదు తన వంశం యొక్క గొప్పతనం గురించి డాబులు కొడుతూ అందరి సమరో సమయము కూడా వృధా చేసేవాడు ఒకనాడు దివాన్ సాహెబ్ వీధిలో నిలబడి ఒక షావుకార్తో మాట్లాడుతూ ఉన్నాడు ఇలా మాట్లాడుతూ ఉండగా దూరం నుంచి ఒక బండి కనిపించింది దాని మీద ధాన్యం బస్తాలు ఎత్తుగా పేర్చి ఉన్నాయి ఆ బండి వారి వేపే వస్తోంది ఆ బండిని చూస్తేనే దివాన్ సాహెబ్ అన్నాడు కదా ఆహా ఎంత పెద్ద ఏనుగు మా తాతగారి దగ్గర ఇలాంటి ఏనుగే ఉండేది అని చెప్పాడు దానికి ఆ షావుకార్ అన్నాడు కదా తమరు పరాగ్గా చూస్తున్నారేమో దివాన్ సాహెబ్ ఆ వచ్చేది ఏనుగు కాదు దాని ఏం బస్తాలు వేసిన బండి మాత్రమే అని మీకు చత్వారం వచ్చేసినట్టుంది షావుకార్ గారు మీరు సరిగ్గా చూడండి ఏనుగంత స్పష్టంగా కనిపిస్తుంటేనే అన్నాడు దివాన్ సాహెబ్ క్షమించాలి అది ఏనుగు కాదు దాణ్యం బస్తాల బండి అన్నాడు షావుకారు దివాన్ సాహెబ్కు పంతం వచ్చింది అది ఏనుగైతే నేను మీ తల నరికేస్తాను బండి అయితే నా తల మీరు నరికేసేయండి ఇదే మన ఇందరి మర్గా కూడా పందెం అని చెప్పి మీసాలు మిలేస్తూ టీవీగా నిల్చున్నాడు దివాన్ సాహెబ్ కొద్దిసేపట్లోనే బండి వీళ్ళిద్దరి సమీపానికి కూడా వచ్చింది చూసారా దివాన్ సాహెబ్ మీరు ఓడిపోయారు అన్నాడు షావుకారు అవును మీరు నా తల నరికేయాలి అని చెప్పాడు దివాన్ సాహెబ్ దానికి ఆ షావుకారు కొంచెం కంగారు పడ్డాడు దేనికి లే పోనివ్వండి అన్నాడు షావుకారు ఇంకనైనా కానీ ఈ ఠాకూర్ వంశస్థుడు తన ప్రగల్భాలు మానేస్తాడు కదా అన్న ఆశతోటి అలా వీల్లేదు మీరు పందెం ప్రకారం నా తల నరికేయాల్సిందే మా ఠాకూర్ వంశస్థులు ఆడిన మాట తప్పరు అని దివాన్ సాహెబ్ మొండితనం పట్టాడు ఏమో ప్రాణం మీదకొచ్చింది ఈ విషయం న్యాయాధికారిని సంప్రదించడం మంచిది అనుకుంటాను అన్నాడు షావుకార్ ఇద్దరూ కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళాడు న్యాయాధికారి విషయం అంతా విని షావుకార్కి దుస్థితి తలుచుకుని ఈ విధంగా చెప్పాడు తీర్పు దివాన్ సాహెబ్ గారి తల షావుకార్ సొత్ మాట నిజమే కానీ దాన్ని ఆయన తన ఇష్టం వచ్చినప్పుడు నరుక్కోవచ్చు ఆయన తొందర చేయడానికి ఎవరికీ అధికారం లేదు అని ఈ తీర్పుకు షావుకార్ సంతోషించాడు కానీ దివాన్ సాహెబ్ పెట్టాడు అయితే ఈ క్షణం నుంచి నా తల్ని రక్షించే భారము పోషించే భారము కూడా షావుకారిది దాన్ని గురించి నా పూచీ ఎంత మాత్రమూ లేదు అని చెప్పాడు ఆయన షావుకారు లేక దివాన్ సాహెబ్ తల్ని రక్షించి పోషించే భారం కూడా తన మీదే వేసుకున్నాడు కానీ ఈ భారం కొద్దిపాటిది కాదు కదా దివాన్ సాహెబ్ తన వంశ మర్యాదకు తగిన విధంగా షావుకారు చేత చేయించుకుంటూ షావుకారు ఇల్లు కాస్త గుల్ల చేయడం మొదలుపెట్టాడు కొంతకాలం గడిచింది షావుకారు పట్టి నీ పీడ ఏ విధంగా విరగడ చేయాలా అని చాలామంది షావుకారు మిత్రులు ఆలోచించారు చివరికి వాళ్ళకు ఒకయం తోచింది దాన్ని షావుగారికి చెప్పారు షావుగారు కూడా సరేనన్నాడు మర్నాడు వీధి వెంట ఒక వ్యక్తి ముక్కు చెవులు కొంటాం ముక్కు చెవులు కొంటాం అంటూ వచ్చాడు షావుకారు ఆ మనిషిని పిలిచి ఏంటి బాబును కొనేది అని అడిగాడు బాబు మేము మనుషులు ముక్కు చెవులు కొంటూ ఉంటాం అన్నాడు ఆ కొత్త మనిషి ఎంత ధరిస్తావేంటి అన్నాడు షావుకారు గొప్ప వంశం వాళ్ళవైతే ముక్కు చోలు రెండు కలిపి ఐదు వందలు అన్నాడు చెప్పు ఆ వచ్చిన మనిషి షావుకారు ఆ మనిషికి దివాన్ సాహెబ్ని చూపించి ఈయన గొప్ప ఠాకూర్ వంశస్థుడు ఈయన తల ప్రస్తుతం నాది కనుక ఐదు వందలు ఇచ్చి ఈయన ముక్కు చోలు కాస్త పోసుకుపో అన్నాడు దీంతో దివాన్ సాహెబ్ హాడలెత్తింది అయ్యా షావుకారు గారు ఇది న్యాయం కాదు అన్నాడు ఆయన ఎందుకు న్యాయం కాదు ఈ తల నా సొత్తు దీన్ని నేను ఎంతో డబ్బు వెచ్చించి పోషిస్తూ ఉన్నాను అన్నాడు షావుకారు మనం న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకోవడం భావ్యంగా ఉంటుంది అన్నాడు దివాన్ సాహ్ ఇద్దరూ కలిసి మరోసారి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు న్యాయం చెప్పమని ఆ చెప్పారు షావుకారు మీ ముక్కు చెవులు అమ్మే అధికారం తప్పకుండా ఉంటుంది లేదని మీరు వాదించే పక్షంలో ఆయన ఎంతకాలము మీ తలను మీ తరఫున పోషించాడన్నమాట అందుచేత మీరు షావుకారికి ఆయన మీ మీద ఎంత ఖర్చు చేశారో ఆ ఖర్చు చేసినంతా కూడా మీరు షావుకారికి ధన రూపంలో ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు న్యాయాధికారి మారు మాట్లాడకుండా దివాన్ సాహెబ్ తనకున్న కొద్దిపాటి ఆస్తిని షావుకారి పేరు రాసేసి ఆ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు